మొత్తం పోగొట్టుకొని తెలివి తక్కువ. చింతకాయ పచ్చడి రోజు రెండు చింతకాయ రెండు జాడి చింతకాయ పచ్చడి ఒకటి రెండు ఒడ్లు చూసేప్పుడు కోడి పూలు పడిపోయింది. వ్యక్తి గౌరవమే నిలబెట్టి మర్యాద గౌరవమే నిలబెట్టి అంత అందరికి రెండే కానీ ఒకటి తాతయ్య గురించి వివరం సేకరిద్దామండి దొరకట్లేదు. ఎలా ఈ సంసారం నీదేడది అసలు ఆశ్చర్యం వివరం. తాతయ్య గుర్తురాత రాసేవాడు తాతయ్య తర్వాత తర్వాత చేయవలతో రాలేకపోయాడు. గుర్తురాలు కట్ట నేను అక్కడి నుంచి మొత్తం తీసుకుంటుంది రామాయణాలు ఇట్లా పట్టుకుంటే పొడి పొడి పొడుకుంటాయి ఆయన పారాయణ అంటే అది కాదు అందరూ యాభై పిల్లలు అరవై మంది పిల్లలు అందరూ అక్కడ పుట్టుకోలేక అంతేగా ఆఖరికి నా పెళ్ళంతో కూడా అందరూ అక్కడ పుట్టుకోలేక. మరి నేను మాధవుడు తర్వాత లలితానందు సీనాయి రఘు రఘు అంతవరకు వాళ్ళు ఆడపిల్లలు కొడు పుట్టిన వాళ్ళు అంతవరకు పుట్టింది. తర్వాత సరోజినతే వాళ్ళ పిల్లలందరూ ఒక లక్ష్మి తప్పితే తర్వాత మేము అందరం అక్కడే ఒక కృష్ణాయి పిల్లమ్మాయి తప్పితే. కానీ కిరణ్ ఒక విషయం చెప్పుకుందామా మా ఇంట్లో మాకు మావమూర్తులు వీళ్ళందరూ ఉన్నారు కదా మా సీతారాం మామయ్య కానీ మా భద్రయ్య మామయ్య కానీ మా శ్రీనివాస మామయ్య కానీ ఏ వీళ్ళ అందరికీ తాతయ్య అంటే దేవుడు దేవుడి కింద లెక్కే తాతయ్య ఆ అక్కయ్య తర్వాత అక్కయ్య కదా సీతారాం మామయ్యకి వీళ్ళకి ఒక అందరికన్నా పెద్ద ఆయన. మా నాన్న ఒక చీర కొనిచ్చారు కదా అంతా పుట్టింటి వాళ్ళే చూసుకునేవాడు కదా మా అమ్మని ముగ్గురు మూడేళ్ళు ఆరు చీరలు సంవత్సరానికి సరిపోయి ఈ లోపల మా పిన్ని ఉంది మా పిన్ని చీరలు అమ్మ అక్కయ్య రెండు చీరలు కొనుక్కున్నాంపా అనేది పోయినప్పుడల్లా వాళ్ళింట్లో ఏ కార్యక్రమం జరిగినా మా అమ్మ పోవాల్సిందే. లేని బామ్మ కూడా లేదని బాధపడలే ఉందని సంతోషపడలే. ఎన్ని జన్మలు పుణ్యం చేసుకుంటానో మా నాన్న అటువంటి భార్య అసలు తాతయ్య సంపాదన ఏంటి అనేది పెద్ద ప్రశ్న. దేవుడి దగ్గరికి మన మా నాన్న పారాయణం చేసుకుంటూ ఉండేవాడు. మా నాన్న వచ్చే లోపల ఒకటి గిన్నెలో తులసి మా ఇంట్లో ఇంత ఇచ్చిన లేదు తులసి దొడ్డో చూసేవాళ్ళు తులసి దీపారాధనలో ఒత్తులు దీపారాధనలో నూనె ఆయన వచ్చేటప్పటికి సమస్తం మన్నీళ్లతో సహా రెడీగా దేవుడి దగ్గర పెట్టి బీజేపీకి పోయినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళలే మా పెద్దమ్మ పెద్ద మీ పెద్దమ్మ వాళ్ళు 1100 తీసుకెళ్ళారు. తీసుకెళ్తే అప్పుడు తీసుకెళ్ళారా ఎట్లా ఒట్ట బియ్యం కాదించుకొని అన్నం వండిపప్పు ఉండేదాన్ని చింతకాయ పచ్చడి చేసేదాన్ని కానీ పొయ్యిలోకి ఎట్లా పొయ్యిలోకి ఎట్లా పొయ్యిలోకి ఏం లేకుండా పడుతుంది రోజెక్కి రాజమామయ్య వాడు ఆ చూరిలో కట్టేది ఒక ఎండు కట్టేది లాగి చేసేసా వంట చేస్తే తాతయ్య అనేవాడు అమ్మ ఎట్లా చేశా ఎట్లా చేశా అనేవాడు. తాతయ్య ఉన్నమాట చెప్పేదా అన్నా ఏం చేసావన్నా ఆ చూర్లకు ఎండిపోయిన కట్టెలు ఉన్నాయి నాలుగు అంటే లేదు ఎక్కడికో పోయింది అంటే తీసి కట్టెలు శుభ్రంగా ఏమన్నాడు తెలిసినప్పుడు ఏమన్నాడంటే ఆ రోజుకి దేవతార్చనకు కావాల్సిన దొంగతనమైనా చేసి చేయొచ్చు అంతేగా అట్లా కాదు అవకాశం ఇచ్చింది భగవంతుడే. ఒకసారి మా అమ్మ లేదు ఇంట్లో
మా అమ్మ లేదు ఒకసారి ఇంట్లో, మా నాన్న అన్నం ఉండాలి, ఇంట్లో కట్టె పొలాలు లేదు, ఏమి భార్య మాత్రం ఉంది, గడ్డి మోపు ఎవరో ఒకళ్ళు ఇస్తారు, గడ్డి మోపు వెళ్ళి గడ్డి ఇంట్లో తీసుకొచ్చాం, ఆ గడ్డి మోపు మూడు పనులు తీసి జడలాగా పోయాడు గడ్డి మోపు, దాని నిప్పటించి దాంట్లో పెట్టాడు, ఇది తోస్తూనే ఉన్నాడు, అది మండుతూనే ఉంది, ఇది పెడుతూనే ఉన్నాడు, అది మండుతూనే ఉంది, ఇంకా ఇదంతా అయిపోయేటప్పటికి అనుంది. ఇవన్నీ కళ్ళ ముందు మనం చూసినప్పుడు మన పెద్దవాళ్ళు ఎట్లా కట్టుబడతారా, ఇవాళ మనం 10 రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఎన్ని ఆలోచిస్తారని ఆలోచిస్తారు. తొక్కేవాళ్ళంగా అని ఒకట్లే, మే అందరం వచ్చినా కూడా మే అందరం వేడి నీళ్ళే పోసుకునే సౌకర్యాన్ని తాతయ్య కలిగిచ్చాడు. ఏది అంత దుర్భర దారిద్ర్యంలో కూడా మాకెక్కడా లోటు చేయలే. అరే మన వాళ్ళు వస్తున్నారు ఒకసారి, నాకు ఇప్పటికే బియ్యం కొంచెమే ఉన్నాయి ఇంట్లో.